నిజమే బావ ప్రభు చెప్పినట్టు సూపర్ హిట్ పత్రిక ఎంతో మందికి నిజంగా ఆ రోజుల్లో ఆశ్రయం ఇచ్చింది నేను కూడా శివరంజనిలో మూసేసి సడన్ గా రోడ్డు మీద పడిన టైంలో ప్రభు నా గురించి వియరాజు చెప్పడం వెంటనే వియరాజు అంగీకరించి చేర్చుకోవడం ఆ రోజు నేను మర్చిపోలేను రోడ్డు మీద ఉన్న వాడిని తీసుకొచ్చి నాకు ఆశ్రయించిన వియరాజు నేను ఎప్పుడు మర్చిపోలేను ఇప్పుడు మిత్రుడు విజయవర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం బిఏరాజ్ గారిని కలవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఒక 6 నెలలు వెయిట్ చేసి జై గారిని పరిచయం చేసుకుని సూపర్ సంస్థలో ఇండైరెక్ట్గా ఎంటర్ అవడం జరిగింది క్రేజీ వర్డ్ అనే పత్రిక ద్వారా ఆ తర్వాత రాజుగారు ఎన్సైక్లోపీడియా అనే పదానికి ఏది తెలుగు సినిమా రంగానికి సంబంధించి 100% ఎన్సైక్లోపీడియా సౌత్ సంబంధించి 50% ఎన్సైక్లోపీడియా ఆయనకి తెలియని సబ్జెక్ట్ ఉండేది కాదు ఆయనతో ఈవెన్ మేము శబరిమల వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక జర్నీ మాకు అది ఎన్ని సంఘటనలు ఇవాళ కూడా నేను ఎవరిని కలిసినా కానీ సరే తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొన్ని సంఘటనలు చెప్తున్నాను అంటే అందులోంచి ఒక 75% బిఏ రాజు గారి దగ్గర తీసుకున్నటువంటి ఒక ఆయన ఒక అనుభవాలే అంత గొప్ప మనిషి అలాంటి బిఏ రాజు గారితో మా ప్రయాణం కూడా కొనసాగటం చాలా సంతోషదాయకం సూపర్ హిట్ పత్రికలో క్రేజీ వరల్డ్ లోని కూడా భాగస్వామిని అవ్వటం యాజ్ ఏ జర్నలిస్ట్ గా అండ్ జై గారు కూడా నన్ను ఎంతగానో అభిమానించటం వరం గారు కూడా నన్ను ఎంతగానో అభిమానించటం ఈ రోజు కూడా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రాజుగారు జై గారు ఉన్నప్పుడు కాదు లేనప్పుడు కూడా శివ ఆరులకు తోడుగా ఉన్నటువంటి మా రాంబావరం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మనందరం కూడా ఈరోజు అరుణ్ కి శివ కి తోడుగా ఉండి వాళ్ళని కూడా బిఏ రాజు గారు ఏ విధంగా అయితే యాజ్ ఏ జర్నలిస్ట్ గా యాజ్ ఏ పిఆర్ఓ గా ఒక స్టార్ వాళ్ళ పిల్లలు కూడా వారి వారి రంగాల్లో స్టార్ అయ్యే విధంగా మనందరం కూడా కోఆపరేట్ చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా సాయి రమేష్ అనే చెప్పినట్లుగా అవార్డు ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రతి ఏటా అవార్డు ఇద్దామని చెప్పారు నిజంగా అందరూ ముందుకొచ్చి ఓకే అంటే కనుక ఆ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది బిఏ రాజు గారి పేరుతో పిఆర్ఓ అండ్ ఆ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ వారికి అదేవిధంగా జయ గారి పేరుతో మంచి క్రిటిక్కి అవార్డు ఇచ్చేటువంటి ఒక బాధ్యతని మా తెలుగు సినిమా వేదిక తీసుకుంటుందని చెప్పిన ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సీనియర్ జర్నలిస్ట్ ఎన్ సుబ్బారావు గారిని మాట్లాడండి మిత్రుడు శివ మల్లాలను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను May 21, 2021 తెలుగు సినిమా పరిశ్రమకి అత్యంత దుర్దినం తెలుగు సినిమా పరిశ్రమ అనగానే ఒక అజాతశత్రువు అంటే ఏంటో అనుకునే వాళ్ళం కానీ రాజుగారిని చూస్తేనే అజాతశత్రువు అని తెలిసింది అలాంటి అజాతశత్రువుని కోల్పోయింది తెలుగు సినిమా పరిశ్రమ ఏ రంగానికైనా రాజుంటాడు జర్నలిస్ట్ రంగానికి కూడా రాజున్నాడు ఒక రాజు పోతే ఆ రాజు ప్లేస్లో ఇంకో రాజు వస్తారు కానీ మన బిఏ రాజు గారి ప్లేస్లో మాత్రం ఏ రాజుగారు రారు ఆయనతో పాటే ఆ రాచరికం పోయింది ఆ రాజుగారు పోయారు మన వ్యవస్థ పాడైపోయింది ఎంత మందికి ఎన్ని రకాలుగా సాయం చేసేవాడో అందరినీ సొంత ఫ్యామిలీలా కలుపుకుని వెళ్ళేవాడు ఆయన లేని లోటు నిజంగా నేను ఆఖరి క్షణాల్లో నేను ఉన్నాను ఆయనతో ఆయన చనిపోవడానికి ఒక కరోనా టైం అంతా కూడా చాలా ఆయనతో గడిపాను నేను ఎన్నో అద్భుతమైన సలహాలు ఆయనతో 10 నిమిషాలు ఉందామని వెళ్తే 4 గంటల సేపు ఉంటాం అన్ని విషయాలు చెప్తాడు ఎన్ని విషయాల్ని ఎన్ని సినిమాల్ని ఆయన చేతుల మీద ఎంతోమందికి ఇప్పించాడో నాకు తెలుసు పర్సనల్గా డబ్బు దగ్గర కానీ ఎక్కడక్కడ వెనుకాడకుండా రాజు అంటే రాజులాగానే ఉన్నాడు చివరిదాకా
ने पीआर चेस्ता हीरो अड़कों निर्मात अड़कों दर्शक अड़कों बतकाल चयले चचिपोई राजुला अंदर अंदर हृदय अला निचुनना अला इकड़म इप्ड मन एंत सूपर स्टार प्रेस मीटना सर इतम जर्नलिस्ट कारणमेंटे फीड वे बीएराज गारे मन इंट्लो मन अन्नो मन बाबायो मन तातगारो एवरो एवरो फीलिंग मन इंट मन अको इंतमंदर बीएराज गार यूर आलवेज सूपर स्टार अंडी मेरे हृदया सूपर स्टार निचिपोर मिस यू सर।